పురస్కరించుకొని రాష్ట్రంలో గతంలో అక్షరాస్యతకు ఆమడ దూరంలో ఉంటూ దరిద్రానికి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాది. విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పంతో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేద పిల్లాడు డాక్టర్లు ఇంజనీర్లుగా చదవాలన్న సంకల్పంతో ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వస్తే అమ్మ ఒడి పథకం ద్వారా బడికి పంపే తల్లులకు, పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రతి నెల వాళ్లకు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులకు 20,000 రూపాయలు సంవత్సరానికి మెస్ బిల్లులు ఇస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఫీజులు పెరిగిన తరుణంలో ఈరోజు గతంలో 35,000 ఉన్నటువంటి ఫీజులు 100,000 రూపాయలకు చేరుకోవడం జరిగింది. ఆ ఫీజులను కానీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాల్లో ప్రకటించడం జరిగింది పార్టీ యొక్క మేనిఫెస్టోలో. దానికి హర్షిస్తూ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ విద్యార్థి భాగం తరఫున, అనంత విద్యార్థి లోకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థి దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అమ్మ ఒడి పథకం స్థాపించారు. మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 500 రూపాయలు ఇద్దరికి 1000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నారు. మరి 6వ తరగతి నుంచి 10వ వరకు 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు 2000 రూపాయలు ఇద్దరు విద్యార్థులకు ఇస్తూ ఉన్నారు. అందుకోసం ఈరోజు రాజశేఖర విక్రమ్ గారు మేము ప్లేకార్డ్స్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకైతేనేమి, యువకులకైతే ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి హామీలు 4.5 సంవత్సరంలో ఎక్కడా కూడా నెరవేర్చిన దాఖలు కూడా పోలేదు. మరి 4.5 సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ విద్యార్థి ఒక తరఫున విద్యార్థుల సమస్యల కోసం రాజీ లేని పోరాటాలు చేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా విద్యార్థి యువకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.